ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. దీని ప్రకారం లక్నో సూపర్ జైంట్ ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందు మొత్తం 5 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ఇందులో 3 క్యాప్టెడ్ ప్లేయర్లు, మరో 2 అన్క్యాప్టెడ్ ప్లేయర్లు ఉన్నారు. కానీ జాబితాలో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు లేదు. అంటే రాహుల్ లక్నో జట్టుకు దూరమైనట్లే. అతనిక మెగా వేలల్లో కనిపించనున్నాడు. కాగా రాహుల్ని జట్టు నుంచి తప్పించిన లక్నో యజమాని ఆ తర్వాత అతని పేరు ప్రస్తావించకుండా సంచలన కామెంట్స్ చేశాడు. నిజానికి గత 3 ఎడిషన్లలో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ వ్యవధిలో లక్నో 2 సార్లు ప్లేఆఫ్కు అర్హత సాధించిందే. అయితే 2 సార్లు టైటిల్ గెలవలేకపోయింది. అయితే గత సీజన్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఆడిన 14 మ్యాచ్ల్లో 7 ఇంటిల్లో ఓడి 7వ స్థానంలో నిలిచింది. దీంతో జట్టు కెప్టెన్ రాహుల్ని జట్టు నుంచి తప్పించాలని జట్టు యజమాని సంజీవ్ గోయెంకా నిర్ణయించారు. రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన అనంతరం సంజీవ్ మాట్లాడుతూ రాహుల్ పేరును డైరెక్ట్గా ప్రస్తావించకుండా అతనిని అవమానించాడు. అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్న సంజీవ్, గెలవాలనే కసి జట్టును గెలిపించాలనే మనస్తత్వం ఉన్న ఆటగాళ్లను నా జట్టులో ఉంచుకోవాలనుకుంటున్నాను. జట్టు కోసం ఆడుకోకుండా వారి సొంత ప్రయోజనాలు, వ్యక్తిగత మైలురాయి కోసం ఆడే ఆటగాళ్లు మాకక్కర్లేదు అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. కేఎల్ రాహుల్ని అవమానించేలా సంజీవ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కేఎల్ రాహుల్ని రిటైన్ చేసేందుకు జట్టు యాజమాన్యం, మేనేజ్మెంట్ మొగ్గు చూపలేదు. మరోవైపు రాహుల్ స్వయంగా జట్టులో కొనసాగించేందుకు నిరాకరించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.